దావీదు మహారాజు లోకుల చేతిలో ఒకసారి పడ్డాడు. లోకుల చేతిలో వాళ్ళు చేయి చిక్కించుకున్నారు దావీదుని. దావీదు ప్రార్థన చేశాడు, లోకుల చేతిలో నుండి ఈ జీవితంలో నన్ను బయటికి తీసుకురాయా, నన్ను ఆడుకుంటున్నారు వాళ్ళు, ప్లీజ్ అయ్యా నన్ను బయటికి తీసుకురా అని యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేశాడు ఆయన. చూడండి, గమనించండి, దేవుని బిడ్డల కంటే కూడా లోకులు, ఈ లోక సంబంధమైన వాళ్ళు కుయుక్తి పనులని బైబిల్ సెలవిస్తూ ఉంది. వాళ్ళు చాలా తెలియగలరు. దావీదు జీవితంలో అదే జరిగింది. అయితే వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నప్పుడు ప్రభు వారి విషయంలో దేవుడు మాట్లాడుతూ సెలవిస్తున్నాడు. ఆయన దావీదు గురించి ఆయన ప్రేయర్ చేసినప్పుడు దేవుడు అతనితో మాట్లాడాడు. 17వ కీర్తన బైబిల్ ఉండవాలి, చూడండి ఒకసారి. 17వ కీర్తన 14వ వాక్యం, 17వ కీర్తన 14వ వాక్యంలో రాయబడి, లోకుల చేతుల నుండి ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతుల నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపము అని రాస్తుంది. అందరు కనపడిందండి వాక్యం? అందరూ కనిపించింది అయ్యా, కనబడిందా? అందరు ఇటు చూడండి, లోకుల చేతిలో దావీదు మహారాజు వాళ్ళ జీవితంలో పడినప్పుడు, వాళ్ళు దావీదుని ఆడుకునేటప్పుడు, ఆయన 17వ కీర్తనలో దావీదు చేసిన ప్రార్థన అది. ఆ కీర్తన భాగం అంతా కూడా దావీదు చేసిన ప్రార్థన. ఒకసారి మీరు ఆలోచించండి, కొన్నిసార్లు నువ్వు కూడా దావీదు లాగానే ఈ లోక సంబంధమైన వాళ్ళ చేతులను పడుతూ ఉంటావు, వాళ్ళని నాడుకుంటా ఉంటారు, అందులో నుంచి నువ్వు బయటకు రావడం చాలా కష్టం అవుతా ఉంటది. అందుకే దేవుడు ఏమంటాడంటే, దావీదుని విడిపించిన దేవుడు నిన్ను కూడా విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఈ రోజున. నమ్మినలు స్తోత్రం చెప్దామండి. ఆమేన్, హల్లెలూయా. 17వ కీర్తన 17వ వాక్యం, యెహోవా, చదవండి, ఎవరైనా చదవండి వాక్యాన్ని. యెహోవా, లోకులు ఇకను భయకారులు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నువ్వు విని ఉన్నావు. ఆమేన్. అంటే లోకుల చేతులు ఎవరైతే పడి ఉన్నారో వాళ్ళు బాధపడుతున్నారు గనుక వారి బాధను విని ఉన్నాడని దేవుడు అంటున్నాడు. ఇక్కడ దావీదు ప్రార్థన కూడా విన్నాడు ఆయన. ఈ కీర్తన కూడా రాసింది కూడా దావీదే. ఈ దినమున మీతో మాట్లాడుతున్న వాక్యాన్ని గ్రహించండి. మన దేవుడు మనతో మాట్లాడుతున్న లేఖనములో రాయబడిన ప్రకారము ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యాన్ని గ్రహించండి. కొన్నిసార్లు లోక సంబంధమైన వాళ్ళు మనల్ని ఆడుకుంటా ఉంటారు. అప్పుడు అనిపిస్తుంది, వీళ్ళకి ఎందుకు నేను చేయిజిక్కానా, వీళ్ళు ఎందుకు నన్ను ఆడుకుంటారని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. ఒక్క నిమిషం అండి,
త్వరగా. ప్రైజ్ ది లార్డ్ అయ్యా. అయితే దేవుడు మాట్లాడుతున్న వాక్యాన్ని గ్రహించాలి. లోక సంబంధమైన వారి చేతులను పడినప్పుడు నా దేవుడు నిన్ను విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు నమ్మిన స్తోత్రం చెప్తాం. ఆయన నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం నుంచి నడిపిస్తున్నాడు. పరలోకపు తండ్రి నిన్ను స్థిరపరుస్తున్న నమ్మదగిన దేవుడు, నిన్ను బలపరుస్తున్న నమ్మదగిన దేవుడు, నిన్ను విడిపించగల సమర్థుడు, శక్తి కలిగిన వాడు ఆయన. అందుకే దేవుడు ఏమంటాడంటే ఇక్కడ బైబిల్ రాస్తుంది, దావీదు అంటాడు 17వ కీర్తనలో 14వ వాక్యంలో అంటాడు ఆయన, లోకల చేతుల నుండి ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకల చేతుల్లోనే నుండి నీ హస్తబలము చేత, నీ హస్తము చేత నన్ను రక్షింపు అని దేవుడు అంటాడు దావీదుని. దావీదు దేవునితో అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ జీవితాల్లో కూడా మిమ్మల్ని విడిపించగలిగిన దేవుడు, నమ్మదగిన దేవుడు, మిమ్మల్ని స్థిరపరచగలిగిన దేవుడు. మరొక మాట రాసింది, నీవు నీ దానములతో వారిని కడుపు నింపుస్తున్నావని రాస్తుంది అక్కడ. ఒకసారి చదవండి ఆ రిఫరెన్స్ చదవండి. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము, నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానములతో నీవు వారిని కడుపు నింపుస్తున్నావంటే మన ప్రభువు మనతో మాట్లాడిన మాటలో ఒకసారి మీరు గమనించి ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేస్తూ ఆయన ఆరాధిస్తున్న మీ జీవితంలో కూడా మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఆయన సన్నిధిలో ఎదురు చూస్తున్నట్లయితే నిశ్చయముగా దేవుడు వారి జీవితంలో, నిశ్చయముగా వారి జీవితంలో, నీ జీవితంలో దేవుడు మెరుకలు చేయగలిగిన వాడు. మరొక మాట రాస్తుంది బైబిల్లో, దానములు అంటే ఆస్తి వాళ్ళకి ఇస్తున్నావు కదా అంటాడు దావీదు. దేవుడిచ్చే దానాలు అయన్ని, ఆస్తులు, అంతస్తులు, బంగళాలు, డబ్బు, ధనము, అన్ని కూడా లోకులకు భాగిస్తున్నాడు దేవుడు. క్రైస్తవులైన బిడ్డలందరికంటే కూడా లోకులకు భాగిస్తున్నాడు. గమనించారు ఎప్పుడన్నా? అయ్యా వినపడుతున్న మాట, వాళ్ళకు భాగిస్తున్నాడు. దావీదు కూడా అదే ఉంది ఆలోచన, మాకంటే వాళ్ళకు బాగా ఎక్కువ ఇస్తున్నావు, వాళ్ళ ఆస్తిని ఆ కడుపు నింపి వారి కుమారులు తృప్తిగా ఉంటున్నారు, కడుపుని తిని తృప్తిగా ఉంటున్నారు, వారికి అసలు బాధలే లేవు, శాంతంగా ఉంటున్నారు. నాకెందుకో ఈ బాధల పాడుగాని ఎందుకు వచ్చినాయి, ఏం అర్థం కావట్లే అని దావీదు అంటాడు. మరొక మాట రాసిన అక్కడ, తమ ఆస్తిని అంట పిల్లలకి విడిచిపెట్టి సరిపోతారంట వాళ్ళు. లక్షల కోట్లు, ఎకరాలు ఎకరాలు పిల్లలకి ఇచ్చి చనిపోతుంటారు. ఇదంతా ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి గురి పెట్టుకోండి, వాళ్ళకి ఆస్తులు, అంతస్తులు, బంగళాలు అన్నీ ఉండొచ్చు, కానీ దావీదు అంటాడు 15వ వాక్యంలో రాసింది అమ్మ, చదవండి అది 15వ వాక్యం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను వేడుకున్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుందును. ఆమేన్. వాళ్ళకి దాన ధర్మాలు అన్ని కూడా, అంటే నీ దానాలతో నీ ధర్మాలతో వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళ పిల్లలకి ఆస్తిలు పంచుతున్నారు. నాకేం అర్థం కావట్లేదు అనుకుంటూ ఆయన అంటాడు, నేనైతే నేను చూస్తున్నాలే, నాకు సంతోషం ఉంది. ఆమేన్. దావీదు అంటున్నాడు, నేనైతే నేను చూస్తున్నాలే, నేనైతే నీతి గలబడని నీ ముఖ దర్శనం చేస్తున్నాలే, మేల్కొన్నప్పుడల్లా నీ స్వరూపమును నిలువెల్లా నేను చూసుకుంటా నా ఆశ తీర్చుకుంటున్నా నేను అని దావీదు మహారాజు అంటున్నాడు. నా ప్రియమని దేవుని బిడ్డలారా,
లోకులకి దేవుడి దర్శనం లేదు, లోకులకి దేవుని స్వరూప దర్శనం లేదు, లోకులకి నీతి లేదు, లోకులకి యథార్థత లేదు. అందుకనే వారు రోజు రోజుకి ఈ లోక సంబంధంగా ఆస్తులు బాగా రోజు రోజుకి విస్తారమైన ఆస్తులు వస్తున్నాయి వాళ్ళకి. ఈ రోజున రెండు రోజుల క్రితం అనుకుంటా ఒక అతను నన్ను అడిగాడు, మా ఫ్రెండ్ ఉంటాడన్న, మా ఫ్రెండ్ కూడా నాతో పాటే ఉన్నాడు, నాకెంత ఉందో అప్పుడు మా ఫ్రెండ్ కూడా 2 సంవత్సరాల క్రితం అంతే ఉంది, ఈ రోజున వాడు కోటీశ్వరుడు అయ్యాడన్న, ఎట్లయిందో ఏమో అర్థం కావట్లేదంటే, యశ్ ప్రభు నమ్మాడా ఆయన కూడా నేను అన్నాను. నమ్మలేదన్నా అన్నాడు. నువ్వు నమ్మివా అన్న, నమ్మినా అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, ఏమని చెప్పానంటే, నువ్వు ఇలాగుంటేనే పరలోక రాజ్యానికి వెళ్తావు, నువ్వు అలాగైనవి అనుకో దేవునికి దూరం అవుతావు. అది కరెక్ట్ కాదు కదా, అందుకని నీకు ఇవ్వట్లేదు, ఇలా ఉంటేనే దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఆకలి దప్పులతో ఏమైనా చచ్చిపోతున్నావా? ఆకలి దప్పులతో ఏమైనా చచ్చిపోతున్నావా అంటే లేదన్నాడు. మరి డబ్బు ఏమైనా లేదా అంటే లేదన్నాడు. ఉన్నాయి, సరిపడ ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయని నాకు అన్నాడు. అందుకనే సరిపడ నీకు ఇచ్చి, పడిపోయిన తిండి పెట్టి, సరిపడ కట్టుకునే బట్టలు ఇచ్చి, ఆ తర్వాత నీ ముగింపు ఎలా ఉంటుందంటే దేవుణ్ణి చూసే ధన్యతలకు వెళ్ళిపోతావన్నాను, ఆయన స్వరూపాలను చూసే ధన్యతలకు వెళ్ళిపోతావన్నాను. ఆ తర్వాత అతను అంటాడు, ఏమంటాడంటే, ఆ భాగ్యం ఉంటే చాలన్నా అన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆస్తులు అంతస్తులు దేవుడిచ్చినవే, ఇవన్నీ కూడా దేవునికి దగ్గరగా చేయవయన్నీ. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నీతి గలవాడవై ఆయన స్వరూప దర్శనను చూస్తూ, ఆయనను ఆరాధిస్తూ, ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి. లోకుల చేతిలోంచి దేవుడు ఏ రీతిగా దావీదుని విడిపించాడో నిన్ను కూడా నా దేవుడు నేను విడిపించును గాక. నమ్మిన స్తోత్రం చెప్తూ సపోర్ట్ లో కూడా గట్టిగా ఆమేన్, హల్లెలూయా, గట్టిగా స్తోత్ర చెప్పాలి. హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, పలుమార్లు పలుసార్లు దేవునితో మాట్లాడుతున్న వాక్యాన్ని గ్రహించాలి. ఎందుకంటే దావీదు ఏ రీతికైతే లోక సంబంధమైన లోకుల చేతికి ఎలా అప్పగించబడ్డాడో, ఆ అప్పగించబడిన దావీది విషయంలో దేవుడు మాట్లాడుతూ అతను విడిపించిన తర్వాత ఆయన అంటున్నాడు, నేనైతే నీతి గలబడనై నీ ముఖ దర్శనము చేస్తున్నానయ్యా అని మాట్లాడుతున్నాడు. ఆయన నేను మేల్కొనినప్పుడల్లా, అంటే నిద్రలోంచి మేల్కొనినప్పుడల్లా, అంటే ఆయన పడిపోయినప్పుడు, మేల్కొన్నప్పుడు, ఆయన కుంగినప్పుడు, లేచినప్పుడు దేవుని స్వరూపాన్ని చూస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్వరూపం చూడటం అంటే అంత మామూలు విషయం కాదండి. ఎందుకంటే బైబిల్ రాసింది, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడరని బైబిల్లో రాసింది. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడరట. పరిశుద్ధత కలిగి ప్రభువును చూసే భాగ్యం దేవుణ్ణి కలగజేస్తాడు. అందును బట్టి దేవదేవుని మహిమ పరిశుద్ధం గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కనుక మీ నీతి కలిగి దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధిలో ఎదురు చూస్తూ నిశ్చయంగా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం నడిపిస్తున్నాడు. నమ్మదగిన దేవుడు, మీ పట్ల దేవుడు గొప్ప కార్యం నడిచి నడిపిస్తున్నాడు. అప్పుడప్పుడు నీకు అనిపిస్తూ ఉంటుంది, ఏంటి వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళు అయిపోయారు, నేనైతే ఇలాగే ఉండిపోయినా, నీకు అనిపిస్తూ ఉంటుంది. ఆస్తిని తీసుకొచ్చి పిల్లలకి ఇచ్చి మళ్ళీ వాళ్ళు చనిపోతూ ఉంటారు. ఏం అర్థం కాదు అసలు పరిస్థితి ఏందో అర్థం కాదు. చూద్దాం బైబిల్ నుంచి 73వ కీర్తన మొదటి వాక్యం చదవండమ్మా. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయ ఎడల నిశ్చయంగా దేవుడు దయాళుడై ఉన్నాడు. 2వ వాక్యం కూడా నా పాదములు జారటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. ఒకసారి గమనించండి, ఇశ్రాయేలు ఎడల శుద్ధి హృదయ ఎడల నిశ్చయంగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను. ఆసాపు లేవి వంశస్థుడు దైవజ్ఞుడు
ప్రధాన యాజకుడు రాస్తున్న వాక్యం ఇది. ఏమని రాస్తున్నాడంటే, బైబిల్ రాస్తుంది, నా అడుగులు జార సిద్ధమాయను. అంటే దాని అర్థం ఏంటంటే, అడుగులు జార సిద్ధమాయనంటే పాతాళానికి జారే స్టేజ్లో కూడా ఉన్నప్పుడు నా అడుగులు జారకుండా కాపాడని అర్థం. ఆమేన్. అయితే దేవుడు అంటాడు ఇక్కడ, బైబిల్ రాస్తుంది, ఆసాపు భక్తిహీనుల గురించి ఆలోచించాడట. ఏమని రాసింది అక్కడ మూడో వాక్యం చూడు, భక్తిహీనుల క్షేమము నాకు కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మచ్చరపడి తిని మరణ ముందు వారికి ఆతన లేవు. చదవండి. మరణ ముందు వారికి ఆతనులు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారం వలె వారిని చుట్టుకొని చున్నది, వస్త్రం వలె వారు బలత్కారం ధరించుకుందరు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. బాగా ఆలోచించండి ఈ వాక్యాన్ని. లోక సంబంధులు వీళ్ళందరూ ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు? వారికి యాతనలు లేవు, మరణ దిన ముందు కానీ ఏమి యాతనలు లేవు వాళ్ళకి. ఎంత బాగున్నారో బైబిల్ చెప్తుంది ఇక్కడ. గర్వంతో మాట్లాడతారు అంటే ఆస్తుని బట్టి, అంతస్తుని బట్టి వాళ్ళ కళ్ళు మెరకలు వచ్చి మీదకి వస్తాయి అంటారు కదా, కళ్ళు మీదకి వచ్చి మాట్లాడటం. ఇలా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతరులను ఎగతాళి చేస్తూ వాళ్ళు అలాగ ఉంటారు. కానీ వాళ్ళు ఎగతాళి చేయటం అలాగే ఉంటుంది, వాళ్ళ గొప్ప కూడా అలాగే ఉంటుంది వాళ్ళకి. అమ్మాయి ఇక్కడ చూడండి, 12వ వాక్యం చూడండి ఒకసారి. ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గల వారే, ధన వృద్ధి చేసుకుందురు. ఇట్టి వారు భక్తిహీనులు ఎల్లప్పుడూ నిశ్చయముగా ధన వృద్ధి చేసుకుంటారు. డబ్బులు ఎలా సంపాదించటం, మనం ఎలా ఆస్తిని కూడబెట్టుకోవాలి, రోజు రోజుకి మన ఆస్తిని ఎలా సంపాదించుకోవాలి, ఈ ఆలోచన తప్ప వాళ్ళకి ఏ ఆలోచన ఉండదు. క్రైస్తవులకి ఏ ఆలోచన ఉంటుంది, పరలోక రాజ్యంలోకి ఎప్పుడు చేరదాం, ప్రభువుని ఎప్పుడు వెంబడిద్దాం, ప్రభుతో ఎప్పుడు గడుపుదాం, ప్రభు కొరకు ఎప్పుడు ఎదురు చూద్దాం, ప్రభు దర్శనం ఎప్పుడు వస్తుంది, ప్రభు సన్నిధిలో ఎప్పుడు గడపాలి, ఈ ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి మనకి తేడా అదే. అందుకనే దేవుడు అంటాడు అక్కడ, బైబిల్ రాస్తుంది అక్కడ 8వ వాక్యంలో కూడా రాస్తుంది అక్కడ, ఎగతాళి చేసు బలత్కారం చేత గర్వ కీడును గుర్చి వారు మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడుదురు, ఆకాశం తట్టు వారు ముఖమును ఎత్తుదురు, వారు నాలుక భూ సంచారము చేయును, వారి జనము వారి పక్షముగా చేరును, వారి జలపానము సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఎట్లా తెలుసుకొను, మహోన్నతునికి తెలివిలేదా అని వారు అనుకుందురు. దేవుడు ఆడున్నాడురా, దేవుడా ఇంకేమన్నా, మనమే సమస్తం మనమే అనుకుంటారు వాళ్ళు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, బైబిల్ సెలవిస్తా ఉంది. ఈ రోజున దావీదు అంటాడు, ఆసాపు అంటాడు, ఏమని రాసిందంటే 13వ వాక్యం, నా హృదయము నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడై ఉండుట వ్యర్థమే, దినమంతియు నాకు బాధ కలుగుతున్నది, ప్రతి ఉదయం నాకు శిక్ష వచ్చుతున్నది. క్రైస్తవుడికి ప్రతి ఉదయం శిక్ష వేస్తాడు, ఏదో ఒకటి ఏదో ప్రతిరోజు ఏదో ఒకటి ముళ్ళు పెడుతూనే ఉంటాడు తప్పిపోకుండా ఉండటానికి, దేవుళ్ళ నుంచి తప్పిపోకుండా ఉండటానికి. ప్రతి ఉదయం ప్రతిరోజు ఏదో ఒకటి ఏదో చిన్న ముళ్ళు పెడతా ఉంటాడు. అయినా సరే దాన్ని బట్టి ప్రభువా ఇది వచ్చిందయ్యా నువ్వు చూసుకో దేవుడారి చెప్తూ అని అట్లా ముళ్ళు ఆయనే పెడుతుంటాడు అన్నట్టు. ఆమె కనుక ప్రియ దేవుని బిడ్డలారా, 15వ వాక్యం చూడండి ఒకసారి, ఇలాగ ముచ్చటించునని నేను అనుకుని ఎడల, నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడమనుగుదును, అయినను దీనిని తెలుసుకోవాలని ఆలోచించినప్పుడు నేను పరిశుద్ధ స్థలములో నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారంతమును గూర్చి ధ్యానించినప్పుడు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను.
నిజముగా నీవు వారిని కాలుజారు చోటిని ఉంచి ఉన్నావు, వారు నశించున్నట్లు వారిని పడవేయిస్తున్నావు, క్షణములోనే వారు పాడైపోదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించెదరు. బాగా ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళకి మనకు తేడా ఏంటంటే మనము పరలోక రాజ్యానికి వెళ్తాం, వాళ్ళ కింది పాతాళానికి వెళ్తారు, కాలు జారేలాగా చేస్తారు, నెడతారు అంతే, కిందికి వెళ్ళిపోవాలి. మళ్ళీ వాళ్ళని పైకి లాగే వాళ్ళు ఎవరు ఉండరు. ఇక నువ్వు పైకి వెళ్తావు, వాళ్ళని కిందికి వెళ్ళిపోతారు. ఏది కావాలి మీ అందరికీ? మా ఏది కావాలి? ఒకసారి మైక్ ఆన్ చేసి చెప్పండి. ఏది కావాలి? చిన్నగా పోదాం అనుకుంటున్నారు, పైకి వెళ్దాం అనుకుంటున్నారా? పైకి పైకి అయ్యా పైకి వెళ్దాం మాస్టర్ పైకి వెళ్దాం అనుకుంటున్నాం. పైకి వెళ్తారా? ఎందుకు వెళ్తారా? పైకి వెళ్తాం. నా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. లోకుల చేతులను పడినా గాని, లోకులు నిన్ను ఆడుకున్నా గాని, నీ విషయంలో దేవుడు శ్రద్ధ పెట్టి నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్లాలని దేవుడు ముఖ్య ఉద్దేశంతోనే ఉంటాడే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా లోకుల చేతులు నిన్ను ఉంచాడు. దావీదు మహారాజుని ఏ రీతిగా అయితే బయటికి తీసుకొచ్చి రక్షించాడో నిన్ను కూడా దేవుడు బయటికి తీసుకొచ్చి రక్షిస్తాడు. నమ్మినలు స్తోత్రం చెప్తున్నా. వాళ్ళకి నీకు ఎలాంటి సంబంధం ఉంటుందంటే, ఎలాంటి తేడా ఉంటుంది, వ్యత్యాసం ఉంటుందంటే, వాళ్ళేమో కాలుజారే చోటులోనే ఉంటారు, వాళ్ళు కాలుజారే ప్లేస్ లో ఉంటారు. ఆటోమేటిక్ కాలుజారేటట్లు దేవుడు చేసేస్తాడు, వాళ్ళు కిందకి వెళ్ళిపోతారు, వాళ్ళ ఆస్తిని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ప్రైజ్ ద లార్డ్. కనుక అంటే 20వ వాక్యంలో ఉంది, 73:20 రాసింది, మేలుకొనిన వాడు తన కలను కనకలను మర్చిపోనట్లుగా ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరించుచున్నావు. ఎవరు బ్రతుకునండి? భక్తిహీనులు, లోకులు. వారు బ్రతుకుని దేవుడు తృణీకరిస్తున్నాడు. ఒకడు కలగని కలను మర్చిపోయినట్లుగా దేవుడు వారి బ్రతుకును తృణీకరిస్తున్నాడు. కానీ ఈ రోజున నీ బ్రతుకును తృణీకరించే దేవుడు కాదు. నీకు ఒక విలువ ఉంది దేవుని దృష్టిలో. ఆయన స్వరూప దర్శనాన్ని చూసుకునే భాగ్యం దేవుడిని కలగజేశాడు. నిన్ను విడిచిపెట్టిన వాడు నమ్మదగిన దేవుడు, నీతో ఉండి కార్యం చేయగలిగిన మహోన్నతుని దేవుడు. ఆయన సన్నిధిలో ఎదురు చూస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన వైపు చూస్తున్నట్లయితే నిశ్చయముగా దేవుడు మీ జీవితంలో కార్యం ధరించి నడిపిస్తాడు. ఆమేన్. నమ్మినారు స్తోత్రం చెప్దాం. ఒకసారి ఒక సిటీలో మీటింగ్ లో స్టేజ్ మీద కూర్చున్నాం, నేను ఒక పెద్ద పాస్టర్ గారు అయినా కూర్చున్నాం. కూర్చుంటే ఈలోగా ఒక ఆయన టాటా సఫారీ కార్ వేసుకుని అక్కడికి వచ్చాడు. సరే, ఆ కార్లో ఆయన దిగాడు. ఈలోగా వాళ్ళ భార్య టాటా ఇండికా కార్లో దిగిందా. సరే, నేను అడిగాను, ఆమె వేరు ఈయన వేరా అంటే, లేదండి ఇద్దరు ఒకటే, చెరో కారు వేసుకుని రావటానికి హోదా కోసం వచ్చారు వాళ్ళు అని చెప్పేసి అన్నారు. వీళ్ళు ఎవరు అని అడిగితే పాస్టర్లే అన్నారు. అయితే నేను అన్నాను, మరి ఎందుకు ఇలా రావటం, ఒక కారులో రావచ్చు కదా అని చెప్పేసి అంటే, వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ మీటింగ్కి ఆయన 1,00,000 రూపాయలు ఇచ్చారు, ఆయన ముందు వాక్యం చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మీరు చెబుదిగానని మాకు చెప్పారు అక్కడ. ఈ మీటింగ్కి 1,00,000 రూపాయలు ఇచ్చిందట ఆయన. 1,00,000 రూపాయలు ఇచ్చినందుకు ఆయన ముందొచ్చి వాకింగ్ చెప్పి వెళ్ళిపోతాడు. సరే అని ఆయనకు టైం ఇచ్చారండి. టైం ఇస్తే ఆయన ఏం చెప్తున్నాడంటే, యాకోబు బావుంది, సమరి స్త్రీది స్టోరీ చెప్తూ, యాకోబు బావుంది, ఆ బావిలో నీళ్లు ఆమె చేదుతుంది మధ్యాహ్నం వేళలో, ఎంత చేదినా నీళ్లు తరిగిపోవు, అలాగే ఆ బావిలో నీ డబ్బులుండి మనం చేదుకోవచ్చు అని చెబుతున్నాడు ఆయన. బావిలో డబ్బులున్నాయి అంటే మనం చేదుకోవచ్చు అని చెబుతున్నాడు ఆయన పాస్టర్ గారు. అయితే నా పక్కన ఉన్న పాస్టర్ గారు అంటాడు, దేవుడు వీడిని ఎందుకు ఎన్నుకున్నాడో నాకు అర్థం కావట్లేదు, వీడిని సేవకుడు అంట మరి వీడిని ఎందుకు ఎన్నుకున్నాడు అని చెప్పేసి, నా పక్కన ఉన్న స్పీకర్ మంచి స్పీకర్ ఆయన, మంచి దైవజనుడు ఆయన అంటుండ, ఆయన
అంటే నన్న కదా మరి వాడికి డబ్బులు ఇచ్చింది కదండి, ఆయనకి డబ్బులు ఇచ్చింది మనకి ఎందుకు ఇవ్వడని నేను అడిగితే అప్పుడు అన్నాడు ఆయన, వాడులాగా మనం భ్రష్టులు కాకుండా ఉండే కొరకే మనకు డబ్బులు ఇయ్యడు దేవుడు. సరిపడా మనకు కావాల్సిందంత అంత ఇస్తాడు. వాడు భ్రష్టుడు అయిపోయాడు ఆల్రెడీ, అందుకే దేవుడు వాడికి ఇస్తా ఉంటాడు. అంటే అర్థం ఏంటండి అంటే వాడు పాతలనికి రెడీగా ఉన్నాడు అందుకే ఇస్తా ఉంటాడు, పాతలనికి రెడీగా ఉన్నాడు అందుకే ఇస్తా ఉంటాడు. మరి ఎట్టొచ్చినాయండి అని అడిగితే ఆయన అనగా ఒకప్పుడు ప్రత్యక్షతలు ఉండుంటాడు, దేవుని ప్రత్యక్షతలు ఉండుంటాడు, కానీ ఇప్పుడు అది పోగొట్టుకున్నాడు. దేవుని స్వరూపాన్ని చూసి దళితుల నుంచి పోగొట్టుకుని ఇప్పుడు డబ్బు మీద ప్రత్యక్షతలకు వెళ్ళిపోయాడు. వీళ్ళని తాడదీతలు చూడన్నాడు. ఆయన వాక్యం చెబుతుంటే నాకు చెబుతున్నాడు ఏమన్నా, ఆయన కూర్చొని నాతో కూర్చొని నా పక్కన కూర్చొని ఆయన చెబుతున్నాడు. ఆయన మా ఇక డబ్బు 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 అని అదే చెప్తున్నాడు ఆయన. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ మాటలు చెప్తుంటే ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. చావుకులైన మనము, చావుకుడు అయిన మనము దేవుని సన్నిధిలో నడుస్తున్న మన జీవితాలలో అందుకే ఎంత కావాలో అంత ఇయ్యాలి. దేవుడు ఎక్కువ ఇస్తే దేవుని లెక్క చేయరు, తక్కువ ఉంటే మరి దేవుని లెక్క చేయటం కష్టం, దూషిస్తాం, దేవుని దూషిస్తాం. అందుకనే సరిపడ నీకు ఇస్తూ ఉంటాడు దేవుడు. ఆ దేవదేవునికి మహిమ కలుగును గాక. భ్రష్టుడుగా కాకుండా, దుష్టుడుగా కాకుండా, లోకులుగా కాకుండా, భక్తిహీనులుగా కాకుండా నీకు సరిపడిస్తూ ఉంటాడు దేవుడు. ఎందుకు అంటే పరలోక రాజ్యానికి నువ్వు అర్హులు కాబట్టి. నాకొద్దు పరలోక రాజ్యానికి నేను అర్హుని కాదు, నాకు వద్దులే, ఎంతైనా ఇచ్చేస్తే హ్యాపీ అని అనుకున్నావు అనుకో, ఎప్పుడే ప్రాధాన్యత చేయలేకపోయినా ఎవరన్నా అర్థం కాలేదా? అర్థమైందా కాలేదా? నాకు వద్దయ్యా, నాకు డబ్బు ముఖ్యం అనుకున్న వాళ్ళు మైక్ ఆన్ చేసి చెప్పండి, ప్రార్థన చేద్దాం. అయ్యా నువ్వు ఆయనకు వద్దంటలే, నువ్వే ఆయనకు వద్దంట, డబ్బే కావాలని కోరుకుని ఇచ్చేయి అని చెప్పేసి అంటే ఇచ్చేస్తాడు అంతే. ప్రైజ్ ద లార్డ్. అందుకనే ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. భక్తిహీనులు ఎలా ఉంటారంటే కుయుక్తి పరులు వాళ్ళు, చాలా తెలియగలవాళ్ళు వాళ్ళు, దేవుని బిడ్డల కంటే తెలియగలవాళ్ళు వాళ్ళు. అందుకనే ఈ దినమున ప్రభు నీతో మాట్లాడుతూ సెలవిస్తున్నాడు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఆయన దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేయండి. ఆసాఫ్ అంటాడు ఇదంతా తెలుసుకున్న తర్వాత పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేశాక ఆ భక్తిహీనుల గురించి లోకుల గురించి మొత్తం బయటపడిన తర్వాత ఇప్పుడు ఆయన మాట్లాడతాడు. 22వ వాక్యం చూడండి ఒకసారి, 73:22 చదవండి. నేను తెలివి లేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను. ఒకసారి ఆగండి అమ్మా. నేను తెలివి లేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధి మృగం వంటి వాడనైతిని అని దైవజనుడు మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఇతను మాట్లాడేది ఎలా ఉందంటే వాళ్ళకి ఎందుకు అంత ఆస్తి ఇచ్చున్నారు, వాళ్ళకి ఎందుకు అంత సుఖంగా ఉంటున్నారు, వాళ్ళు ఎందుకు ఇంత సుఖంగా ఉండే ఎంత బాగున్నారు చూడండి, అసలు వాళ్ళకి ఏ కష్టాలు లేవు, నష్టాలు లేవు, ఏమీ లేవు, ఎంత ప్రశాంతంగా ఉన్నారు, ఎంత హ్యాపీగా ఉన్నారు. అసలు నా బతికేది ఎటు వచ్చింది, సేవ చేస్తున్నా చేస్తున్నా డబ్బులే లేవు, మీటింగ్ పెడదాం అనుకున్న డబ్బులే లేవు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్రజలో కనుక గుర్తుపెట్టుకోండి, నువ్వు ప్రతి పైసాకి మోకాళ్ళని దేవుని మీద ఆధారపడటానికి కృప చూపించాడు దేవుడు నీకు. వాళ్ళకి దేవుని మీద ఆనుకునే మనసు లేదు వాళ్ళకి. ఎవడు ముంచుదామా, ఎవడు ఆస్తి దోసుకుందామా, ఎవరిని అక్రమంగా మనం లాకేసుకుందామా, మొత్తం ఈ ఆలోచన తప్ప ఏమైనా ఉంటుందా పొద్దున్న లేచిన దగ్గర నుంచి? ఏముండదు. నేను ఒక మాట చెప్తా అండి, ఇదే ఖమ్మంలో నాకు తెలిసిన ఆయన ఒక ప్లాట్ కొన్నాడు 26 లక్షలు పెట్టి. 26 లక్షలు పెట్టి ప్లాట్ కొంటే ఒక వ్యక్తి ఆ దారిని వెళ్తా వెళ్తా చూసి ఈ ప్లాట్ బాగుందని చెప్పేసి నైట్ ఫెన్సింగ్ వేసేసిండండి ఆ ప్లాట్కి. నైట్ ఫెన్సింగ్ వేసి ముళతెగేసి బోర్డు పెట్టిండు ఏమనంటే ఈ ప్లాట్ ఫలానా వాళ్ళ ప్లాట్, దీన్ని ఆక్రమించిన వాళ్ళకి
వాళ్ళకి శిక్ష పడుతుందని చెప్పేసి పెటిషన్. ఎవరో చెప్పారు మీ ఫ్లాట్కి ఫెన్సింగ్ వేసేసి ఇట్లా ఉంది మీరు చూసుకోండి అని చెప్పేసి అంటే వాళ్ళవే ఫెన్సింగ్ అంతా పీకేసి వాళ్ళు చూస్తే ఆక్రమించిన కూడా వచ్చాడు. వచ్చి ఏమనుకున్నారా ఈ ఫ్లాట్ నాది ఇవ కాగితాలు అని చెప్పేసి చూపించేసింది. ఏం చేస్తారు దేవుని బిడ్డలో? ఏం చేయలేక తిరిగి 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 వేసారిపోయి ప్రభు చూసుకుంటాడని వదిలేశారు. అర్థమవుతుందా నా ప్రియమైన దేవుని బిడ్డలారా? జనము వారి పక్షము ఉంటారని బైబిల్లో రాసింది. చదువుదాం వాక్యం ఒకసారి చదవండి. 73 కీర్తనలు రాసింది ఆ మాట. 73 కీర్తనలో జనములు వారి పక్షముగా చేరుదురు అని రాసింది. డెబ్బై మూడో కీర్తనలో కనపడుతుంది అన్నమాట. వారి జనము వారి పక్షమున చేరును. ఎన్నో వచ్చిన అమ్మది పదే గారు 73:10 చదవండి. వారి జనము వారి పక్షము చేరును, వారి జలపానము సమృద్ధిగా చేయుదురు. చూడండి గమనించండి ఇక్కడ నిజంగా ఆ వ్యక్తి దేవుని బిడ్డలేమి ఏ పోలీస్ స్టేషన్ పోయినా ఎక్కడికి వెళ్ళినా కానీ పలానోళ్ళది పలానోళ్ళది ఇది మాకు సంబంధం లేదని అందరూ కూడా తప్పుకుంటున్నారు. వీళ్ళ తరపు నుండి వాళ్ళు ఒక్కళ్ళు లేరండి. ఏం చేయాలో అర్థం కాక విడిచిపెట్టి కానుకున్నారు. ఇక నిజముగా నేను చెప్పుతున్నాను మీకు, వాళ్ళు లెగిస్తే అన్యాయము అక్రమము దోపిడి దౌర్జన్యము ఇవి తప్ప ఏముండవు లోకంలో. ఎవరిని ముంచుదామా, ఎవరి దగ్గర తీసుకుందామా, ఎవరిని దోసుకుందామా, ఎవరి దగ్గర ఏం తెచ్చుకుంటే బాగుంటుంది, ఇవి తప్ప లోకులకి భక్తిహీనులకి ఏముండదు అక్కడ. అందుకనే మీకు ఒక రిఫరెన్స్ చూపిస్తా చూడండి వాళ్ళని ఏమో ఏం చేయాలనుకుంటున్నాడో చూద్దాం. సామెతల గ్రంథము 16:4 యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. ఆమేన్. దేని కలుగజేసినంట వాళ్ళని? నాశన దినమునకు వాళ్ళని కలుగజేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మీతో మాట్లాడుతున్న వాక్యం నా ప్రభు చెప్పుస్తున్న మాటలు గుర్తుపెట్టుకోండి. నాశన దినము కోసం వాళ్ళు ఉంచాడు దేవుడు, పుట్టించింది అందుకే వాళ్ళని. అందుకే ఈ మాటను గుర్తెరిగి వాళ్ళు దేవుని తట్టు తిరుగుతూ ఆయన ఆరాధిస్తూ ఉంటే వారి జీవితాలు ఆశీర్వదకరంగా మారుతాయి. కానీ వినరు వాళ్ళు, ఆస్తులు బట్టి అంతస్తులు బట్టి వినరు వాళ్ళు, దేవుని తట్టు తిరగరు వాళ్ళు, తిరగదు ఎందుకు, తిరిగే ఆలోచన ఉండదు వాళ్ళకి. మరొక మాట చెప్తాను మీకు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తిహీనులు కంటబడినప్పుడు వారు చేసే శాస్త్రాలను చూసి మచ్చలు పడమాకు, వాళ్ళు చూసే వాళ్ళు చేసే దౌర్జన్యాలు చూసి వాళ్ళని ఏమనమాకు. ఎందుకంటే నిన్ను అందులో నేను ఇరికిస్తాను. అందుకనే ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు వారి జోలికి వెళ్ళమాకు, వారి చేతుల్లో నువ్వు పడతావు. కనుక గుర్తెరిగి దేవుని తట్టు తిరుగుతూ ఆయన ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేయాలి. మరొక గొప్ప ఆలోచన మీకు చెప్తాను నేను ఏంటంటే, భక్తిహీనులను దేవుడే కలగజేశాడు. అమ్మ ఒకసారి చదవండి అది సామెతలు గన్న 16:4 వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను అని రాసింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నాశన దినము కొరకు వారిని భక్తిహీనులను కలగజేసినందుకు ఒకసారి గుర్తిరగండి. ఎందుకు దేవుడు అలాగ కలగజేస్తాడని మనం ఆలోచన చేస్తే వారి జీవితాల్ని మాతాళానికి పడేయటానికి రెడీ అయిపోయాడు ఆయన. 21
పన్నెండవ వాక్యం. సామెతల గ్రంథము 21:12 వాక్యం చదవండి. నీతిమంతుడైన వాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనది కనిపెట్టును, భక్తిహీనులను నాశనంలో కూల్చును. ఆమేన్. నిజముగా నీతిమంతులైన వాళ్ళు, వీడి ఇల్లు ఏమైపోయింది అంటే దాని అర్థం ఏంటంటే వీడు ఏమైపోయిండు, వీడు కనపడలేదు. నువ్వు ఆలోచిస్తే వాడు కనపడ్డావు. ఒకసారి గుర్తెరగండి, నా దేవుడు నీతో మాట్లాడుతూ సెలవిస్తున్నాడు, భక్తిహీనుల నాశన కోపంలో కూల్చునని బైబిల్ రాస్తుంది. మీరు కూలరు అనగా యేసు రక్తము చేత కడగబడిన వారు మీరందరూ. యేసు రక్తము చేత మీరు దేవుని సన్నిధిలో ఉంచబడిన వారు. ప్రభు మిమ్మల్ని దర్శించి మిమ్మలను తన సన్నిధి కాంతి మీ మీద ప్రకాశింపజేసి ఉన్నతమైన అభిషేకంతో దేవుడు మిమ్మల్ని నింపును గాక. నమ్మినలు గట్టిక స్తోత్రం చెప్పండి. అందుకనే భక్తిహీనులు నీకు అంటబడినప్పుడు గాని, భక్తిహీనులు నీ ఎదురుగా ఉన్నప్పుడు గాని వాళ్ళని చూసి ఏమనమాకు, ఆమె ఉండేసే. ఎందుకు అంటే వాళ్ళది ఈ లోకమే శాశ్వతం ఉన్నట్టు బతుకుతారని బైబిల్ రాసింది. ఇదే లైఫ్ అనుకొని బతుకుతారు, కానీ క్రైస్తవుడు అలా కాదు. ఈ లోకంలో బ్రతకటానికి అనేకమైన మార్గాలు ఎంచుకుంటారు వాళ్ళు, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే యహమున పరమున నువ్వు బ్రతకాలంటే యేసు ప్రభు కావాలి నీకు, యేసు ప్రభు కావాలి నీకు. యేసు ప్రభు నీకున్నప్పుడే యహమున పరమున దేవుడు నీకు సమృద్ధిని ఇస్తాడు ఆయన. ఆమేన్. ఆమేన్. నీతిమంతుడు వచ్చు కొంచెమైనను అది ఆశీర్వాదకరంగా ఉంటుందంట. మరొక మాట రాసింది యిర్మీయా గ్రంథంలో, అన్యాయముగా సంపాదించిన ఆస్తి అట తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టను పోలి ఉన్నాడట. కౌజు పెట్ట ఐడియా ఉందా? కౌజు పెట్ట పక్షి, దాని ఒళ్ళంతా నూనె ఉంటుంది, దాన్ని కాల్చి దాన్ని తీస్తే దాని ఒళ్ళంతా నూనె ఉంటుంది. ఆమేన్. కనుక ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి, ప్రభు మనతో ఉండి కార్యం చేస్తాడు. మీకు ఒక మాట చెప్తాను, గొర్రెపోతును కానీ మేకపోతును కానీ మనము చాలామంది ఇళ్ళల్లో పెంచుతూ ఉంటారు. ఎందుకు పెంచుతారు వాటిని, గొర్రెపోతుని మేకపోతుని ఎందుకు పెంచుతారు? ఐడియా ఉందా మీకు ఏమన్నా? వాటి నిండా తిండి పెడతారు, పెట్టి ఫుల్గా ఒళ్ళు చేసేలాగా పెంచుతారు, బాగా లాభం అయిపోతుంది. తర్వాత ఏం చేస్తారండి దాన్ని? గడి చెప్పండి, ఎవరైనా ఒకరు చెప్పండి. కోసుకొని తింటారు. అయ్యా కొంచెం సౌండ్ వినపడతలేదు. మన ప్రభు కూడా అలాగే వాళ్ళని పెంచుతున్నాడు కొయ్యటానికే, బాధపడమాకండి. హల్లెలూయా. వధ దినము కోసమే దేవుడు వాళ్ళని పెంచుతున్నాడు. యిర్మీయా గ్రంథము, మా నెట్వర్క్లోకి రండి, మీకు వినపడింది. యిర్మీయా గ్రంథము 12వ అధ్యాయం మొదటి వాక్యం చదవండమ్మా. యెహోవా, నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడుగా కనబడదు, అయినను న్యాయము విధించుటను గూర్చి నేను నీతో మాట్లాడుదును. దుష్టులు తమ మార్గములలో వర్ధిపలేలా, మహావిశ్వాసఘాతకులు సిగింపనేలా నీవు వారిని నాటుచున్నావు. చూడండి, దుష్టులు తమ మార్గములో వర్ధిలునేలా, మహావిశ్వాసఘాతకులు సుఖింపనేలా. ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఉందో వాక్యం. దుష్టులు అంటే తమ మార్గములు వర్ధిలునేలా, మహావిశ్వాసఘాతకులు సుఖింపనేలా నీవు వారిని నాటుచున్నావు. వారు వేరు తనుచున్నారు,
వారి ఎదిగి ఫలములిస్తున్నారు, వారి నోటికి నీవు సమీపమున్నావు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు అడగగానే నీ ఇచ్చేస్తానని ఎనిమి అంటున్నాడు. వాళ్ళు అడగగానే నీ ఇచ్చేస్తాను, డబ్బు కావాలంటే డబ్బు ఇచ్చేస్తాను, ఇల్లు కావాలంటే ఇల్లు ఇచ్చేస్తాను, బంగ్లాలు కావాలంటే బంగ్లాలు ఇచ్చేస్తాను, అన్నీ ఇచ్చేస్తాను, కారు కావాలంటే కారు ఇచ్చేస్తాను. మేమైతే ఉపవాసాలు ఉండాలి, కన్నీళ్ళు గార్చాలి, అమ్మ తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపి లేపినా కానీ మాకు ఏమి రావట్లేదు అన్నట్టుకుంది ఈ మాట. ప్రజలో ఆ స్టేజీలో ఉన్న ఈయన మాట్లాడుతున్నాడు. ఆయన బైబిల్లో రాస్తుంది ఇక్కడ, నా ప్రియ దేవుని బిడ్డలారా, అంటున్నాడు ఆయన మూడో వాక్యం చూడండి, యెహోవా నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూస్తున్నావు, నా హృదయము నీ పట్ల ఎట్లున్నది, నీవు శోధించుచున్నావు. వదకి ఏర్పరచబడిన ఏర్పడిన గొర్రెవలెను, అమ్మా చదవండి, వదకు ఏర్పడిన గొర్రెల వలెను వారిని హతము చేయుము, వధ దినమునకు వారిని ప్రతిష్ఠించుము. చాలు, భక్తిహీనులను ప్రతిష్ఠ చేసిందండి. దేనికి అమ్మా, అందరు వీడియోలోకి రండి ఒకసారి. వధ దినము కోసం ఎప్పుడు ప్రతిష్ఠ చేసిందంట, భక్తిహీనుల్ని దుష్టులను, భక్తిహీనులను దుష్టులను, విశ్వాస ఘాతుకులను దేవుడు వీరందరిని ప్రతిష్ఠ చేశాడు. వాళ్ళు అంతే నిలబడతారు అంతే. ఏ దినం కోసం వాళ్ళని అటు చేసింది ఆయన, వధ దినం కోసం దేవుడు వారిని ప్రతిష్ఠ చేశాడు. బాగా ఆలోచించండి, మనము కానీ మన పిల్లలు కానీ మనల్ని కూడా ప్రతిష్ఠ చేస్తారు. మనల్ని దేనికోసం ప్రతిష్ఠ చేసింది ఆయన, దేవుని సేవ కొరకు. రైట్, మనం ప్రభు పరిచర్య కొరకు పరలోక రాజ్యానికి వారసులు అవటానికి దేవుడు మనల్ని ప్రతిష్ఠ చేశాడు. మరి వీళ్ళందరిని ఎందుకు ప్రతిష్ఠ చేశాడు ఆయన, వద కొరకు. రైట్, కనుక మీకు ఫుల్ అర్థమైంది అనుకుంటా, మీ మోకాలు చూస్తే నాకు అర్థమవుతుంది. ఆమె హల్లెలూయా. కనుక వాళ్ళనేమో దానికి ప్రతిష్ఠ చేశాడు, మనల్నేమో ప్రభు సేవ కోసం పరలోక రాజ్యానికి వారసులు అవ్వటానికి మనల్ని ప్రతిష్ఠ చేశాడు. అందుకే దావీదుకి, ఇర్మియాకి, ఆసాపుకి బాగా తెలిసింది. అందుకే రాసి పెట్టారు వాళ్ళు, మనలాంటి వాళ్ళు ఆలోచిస్తారని రాసి పెట్టారు. కనుక దేవుడు మన జీవితంలో గొప్ప కార్య ధరించి నడిపిస్తున్న మహోన్నతుని దేవుడు, ఆయన వైపు చూస్తే నిశ్చయముగా దేవుడు మన జీవితంలో గొప్ప కార్య ధరించి నడిపిస్తాడు. నా ప్రియమని దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు వధ దినము కోసం భక్తిహీనులను, దుష్టులను, మహా విశ్వాస ఘాతుకులను, లోకులను దేవుడు ప్రతిష్ఠ చేశాడు. ఎలా ప్రతిష్ఠ చేశాడు ఇక్కడ రాసిన బైబిల్లో ఏమన్నదంటే, వధకు ఏర్పరచబడిన ఏర్పడిన గొర్రెల వలెను వారిని హతము చేయము, వధ దినము కోసం వారిని ప్రతిష్ఠ చేయి అని దా ఇర్మియా ప్రేయర్ చేశాడు. గొర్రెని ఎలా మేపి దాన్ని లాస్ట్కి కోసుకొని తింటారో, దేవుడు కూడా పెంచుతున్నాడు. ఎకరాలు ఎకరాలు భూములు ఇయటం, ఇల్లు ఇయటం, ఏడ చూసిన ప్లాట్లు ఇయటం, అన్ని చేయటం అంతా చేస్తున్నాడంటే, ఒకసారి గుర్తిరగండి, దేవుడు మన జీవితాలలో మనకి ఎంత అవసరమో అంత ఇస్తున్నాడు. అందును బట్టి దేవుని మహిమ పరుద్దాం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఒకసారి గుర్తిరగండి, దేవుడు మనతో ఉండి కార్యం చేస్తాడు. విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి దేవుని వైపు చూడండి. కృప మీకు అందరికి అనుగ్రహించబడును గాక. అందరు వీడియోలోకి రండి, కళ్ళు మూసుకోండి, రెండు చేతులు పైకి లేపండి. రెండు చేతులు పైకి లేపండి ఒకసారి ప్రేయర్ చేసుకుందాం. నోరు తెరవాలి. మన జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తే దేవుడు నమ్మదగిన దేవుడు. లోకల చేతిలో నుంచి దావీదును విడిపించాడు. ఈ దినమున దేవుడు నిన్ను కూడా విడిపించగలిగిన సమర్థుడైన పరిస్థితులు ఎన్నున్నా సరే నిన్ను విడిపించగలిగిన సమర్థుడైన శక్తి కలిగిన దేవుడు ఆయన. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వైపు చూస్తూ ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేయండి. నిన్ను విడవని దేవుడు, ఎడబాయని దేవుడు,
నేను సేవకు ప్రతిష్ట చేశాడు ప్రభు పని చేయటానికి, పరలోక రాజ్యానికి వారసులు అవటానికి. కానీ యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు గుర్తుపెట్టుకోండి. వధదినము కోసం దుష్టులను, వధదినము కోసం మహావిశ్వాస ఘాతకులను, వధదినము కోసం భక్తిహీనులను, వధదినము కోసం లోకులను దేవుడు ప్రతిష్ట చేసి ఉన్నాడు. గొర్రెను వధకు తీసుకుపోయినట్లు, తీసుకెళ్ళినట్లు దేవుడు వధదినము కోసం ఒక రోజున వాళ్ళని తీసుకెళ్తాడు. కనుక వాళ్ళందరితో దేవుడు యుద్ధం చేసే గడియలు ఉన్నాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వైపు చూస్తూ నిన్ను తగ్గించుకుని దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేయండి. మన మధ్యలో సత్యనారాయణ గారు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. అయ్యా చేయండి. స్తోత్రం 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 ప్రభు. అందరి చేతుల పైకి లేపండి. దయగల దేవ, కృప కలిగిన మా తండ్రి, కరుణ కలిగిన మా యేసు ప్రభు, నీ పరిశుద్ధమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయామయుడు నైనా, ప్రార్థన ఆలకించువాడు ప్రభు, హస్త బలము చేత మమ్మల్ని రక్షించే దేవుడు ప్రభు, నీకు స్తోత్రం 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 తండ్రి. నీ దాసుని నిలబెట్టవు, నీ సిలువచాటును మరుగుపరిచే ప్రభు, వాక్కును అందించడానికి సహాయం చేసావు తండ్రి, నీకు స్తోత్రం స్తోత్రం. నోటిలోని వచ్చిన ప్రతి మాటను నా జరడని యేసు నామలో నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు, ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. లోకులు ఎలా ఉంటారో, నిన్ను ఆశ్రయించిన బిడ్డలు ఎలా ఉంటారనేది, ఇద్దరి మధ్యలో తేడాలను స్పష్టంగా మాట్లాడిన దేవుడో తండ్రి, నీ స్తోత్రాలు ప్రభు స్తోత్రాలు. లోకుల చేతుల్లో ఎవరూ చిక్కుపడకుండా నీ హస్త బలము చేత మమ్మల్ని వెలుపలికి రప్పించి రక్షించడానికి సమర్థుడువు, శక్తిమంతుడు తండ్రి, నీకు స్తోత్రాలు. ఎవరైతే బాధతో నీ సన్నిధిలో నీ వైపు ఎదురు చూస్తున్నారో, వాళ్ళ యొక్క బాధను దృష్టించి వారి యొక్క కోరికను వినే దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. లోక సంబంధంగా నాయన మనుషుల్ని చూసినప్పుడు ఆసాపు చెబుతున్నట్లు నాయన, వాళ్ళకు ఏ వ్యాధులు ఉండట్లేదు తండ్రి, మరణ యాతనలు ఉండట్లేదు ప్రభు, ధనము విస్తరిస్తోంది, అనేకమైన విషయాల్లో వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారని, అయా మనుషుల్ని చూసినప్పుడు భక్తిమంతులు వాళ్ళ మనసులు నొచ్చుకున్నటువంటి పరిస్థితులు ఎదురవుతుండగా, మా తండ్రి వాళ్ళందరూ నాయన ప్రభు భక్తిహీనులందరూ వ్యధ కొరకు సిద్ధపరచబడిన వారని స్పష్టంగా బయలుపరిచిన దేవుడు తండ్రి, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నువ్వు దయాళుడు ప్రభు, మడుగులను స్థిరపరిచే దేవుడు తండ్రి, నీ పరిశుద్ధమైన రక్తాన్ని మా కొరకు చిందించి బలియాగం చేసి ప్రభు మమ్మల్ని రక్షించుకుని నీ సొత్తుగా మార్చుకున్నావు కాబట్టి, నా తండ్రి నీ చిత్తానుసారంగా నీ యొక్క ఆలోచన చొప్పున మేము నడిపింపబడినట్లు, ఆ మహిమ కలిగిన ఆ ఐశ్వర్యాన్ని, పరసంబంధమైన ఐశ్వర్యాన్ని స్వతంత్రించుకోవడానికి నాయన, అటు ఇటు చూడక, భక్తిహీనులను చూడక, భక్తిహీనులకు కలుగుతున్న ధన సమృద్ధిని చూడక ప్రభువా, నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్యా, పరలోకంలో మా కొరకు ఉంచబడిన గొప్ప ధననిధి కొరకు, పరలోకంలో నువ్వు మా కొరకు దాచబడిన ఆ యొక్క ఆశీర్వాద కొరకు ఎదురు చూస్తూ మమ్మల్ని ప్రభువ ఆ పరపట్టణం కొరకు సిద్ధపరిచామని గుర్తించుకున్న వారమై నిత్యము నీ వైపే చూస్తూ నీ మీదే ఆనుకుని నాయన ముందుకు సాగిపోవడానికి నువ్వు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అవును ప్రభువ, భక్తుడైన దావీదు అంటాడు, నేనైతే నీ ముఖదర్శనం చేస్తాను. అవును, ప్రతి ఉదయమున నీ బలమును చూడడానికి, నీ ప్రసన్నతను వెదకడానికి, నీ ముఖదర్శనం చేస్తూ ప్రభు ముందుకు సాగిపోవడానికి నువ్వు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దయగలిగిన మా దేవుడా, నీ సన్నిధి కాంతి నా మీద, ఈ గూగుల్ మీట్లో ఉన్న ప్రతి ఒక్కరి మీద ప్రసరింపచేయమని ప్రార్థిస్తున్నాను. నాయన మా మీద ప్రసరింపచేయండి ప్రభు, మాకు కలిగింది కొంచెమే అయినా సంతృప్తి కలిగిన వారమే ప్రభు, నాయనా నేను స్తుతించడానికి సహాయము దయచేయండి. కరువైనా ఖడ్గమైనా నష్టమైనా కష్టమైనా వస్త్రహీనత అయినా ఉపద్రవమైన మరి ఏదైనా నీ ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపకుండినట్లు ప్రభువ నువ్వు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. నీ భక్తుడైనటువంటి వారు అంటున్నారు, అయా ఎగురిటెందు నడుచుటెందు, అయా ఉన్న స్థితి ఎందు లేమి స్థితి ఎందు, ప్రతి స్థితి ఎందు నిన్ను నేను స్తుతిస్తున్నాను. అవును ప్రభువ, భక్తిహీనుల వైపు చూడక,
అయ్యా గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మమ్మల్ని కమ్ముకుని ఉన్నదన్న విషయాన్ని గ్రహించుకుని గుర్తించుకుని పరిశుద్ధులైనటువంటి నేను బిడ్డల వైపు చూస్తూ అపోస్తులైన వారి వైపు చూస్తున్నా ప్రభువా, నీ వైపే చూస్తూ ఈ ఓపికతో ప్రభాషిక ఆత్మాభిషేకం పొందుకున్న వాళ్ళమే ప్రభువా, ఆ పరపట్టణం గురికి ఎదురు చూసే కృప దయచేయమని ప్రార్థించు. పరిశాంతి అనేకమైన విధాలలో హింస పెట్టబడుతున్నప్పటికీ, వేదన చెందుతున్నప్పటికీ ప్రభు, ముళ్ళులా కొన్ని విషయాలు మా కూర్చున్నప్పటికీ ప్రభు, మా చేతులు ఎత్తి నీ వైపే చూస్తూ నీ ముఖ దర్శనం చేస్తూ ఆ రాకక ఎదురు చూసే గొప్ప కృపలోనికి నన్ను మమ్మల్ని అందరినీ నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అవును ప్రభువా, మాకు ఏది అవసరమో దానిని మోకాళ్ళ మీద ఉండి నీ దగ్గర నుంచి పొందుకుని కృపలోనికి నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములు. దయగలిగిన మా దేవ, ఈ వాక్కుని ఫలింపచేయండి, ఈ వాక్కుని ఫలింపచేయండి, నన్ను నీ రాజ్యము కొరకు సిద్ధపరచండి. నేను ప్రతి బిడ్డను సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నా. ప్రతి నేను బిడ్డ బలవంతుడమే ప్రభువా, శక్తి కలిగిన వాడమే, నీ ముఖ దర్శనం చేసేటటువంటి వారుగా, నీ యందు స్థిరపరచబడిన వారుగా ప్రభువా, అటు ఇటు ఊగక నైనా దీపస్తంభము మీద పెట్టబడిన దీపముల వలె ప్రకాశించినట్లు ప్రభువా, నీ సన్నిధి కాంతిని పొందుకునేటట్లుగా నువ్వు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రం. శాంతరక దర్శించండి, ప్రతి బిడ్డను దర్శించండి, దర్శించమని ప్రార్థన చేయండి, వాక్కును ఫలింపచేయమని ప్రార్థిస్తున్నా. ఎవరి హృదయములు ఏ వ్యాధులుందో, ఎవరి హృదయములు ఏ బాధలో ఎరిగిన వాడో సమస్త బాధల నుంచి విడిపించండి, సమస్త రుగ్మతల నుంచి విడిపించండి, ప్రతి దరిద్ర స్థితిని ఏ సునాను తొలగించమని ప్రార్థన చేస్తున్నా. శక్తితో నింపండి ప్రభు, బలపరచండి ప్రభు, బలపరచండి, బలపరచండి, బలపరచమని ధైర్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నా, ధైర్యపరచమని ప్రార్థన చేస్తున్నా. చోతుల వల్ల ప్రకాశించే కృప నాకు మాకందరికి దయచేయమని బ్రతిమలాడుతున్నాను నా తండ్రి. ఈ గూగుల్ మీ ద్వారా ప్రభువా, నీ దాసులతో మమ్మల్ని అనుసంధానం చేసినందుకు స్తోత్రాలు. నీ దాసులతో అంటు అనుసంధానం చేసిన ఆయన నీతో అంటు కట్టుబడేటట్లుగా నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చేస్తు. వాక్కును ఫలింపచేయండి, వాక్కును ఫలింపచేయండి, నా నూరంతలుగా ఫలించాలి ప్రభు. మంచి నేలను పడిన విత్తనము వలె ఫలించినట్లుగా కృప చూపమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. నువ్వు కృప చూపయ్యా తండ్రి, ఫలింపచేయమని బ్రతిమలాడుతున్నాను ప్రభువా. నాలో ఫలింపచేయండి, మాలో ఫలింపచేయమని బ్రతిమలాడుతున్నాను. దాసుని బలపరచు, మరింత అభిషేకాన్ని, మరింత బలము శక్తితో నింపండి. వాక్ నోటిలో నుండి అగ్ని కణములు రావాలి ప్రభువేసున్నాము. అగ్ని అభిషేకాన్నిచ్చు మరింతగా పెంపొందించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి హృదయాన్ని తాకిన మాటలను ఫలింపచేయమని వేడుకుంటున్నాం. అలా చేస్తున్నందుకు స్తోత్రములు, 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 స్తోత్రం చెల్లిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ నిన్నే స్తుతిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అయ్యా.